హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జుట్టు రాలకుండా ఉండటానికి మరియు జుట్టు తెల్లబడకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. మొదటగా 5 స్పూన్ల కొబ్బరిపాలలో 1 స్పూన్ నిమ్మరసం కలిపి తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలటం ఆగిపోతుంది. అదేవిధంగా షీకాయ, ఉసిరి, కుంకుళ్ళు వీటిని సమపాలలో పొడి కొట్టి ఈ మిశ్రమంతో తలంటుకుంటే జుట్టు రాలటం ఆగుతుంది. ఆముదం వేడి చేసి తలకు రాసుకున్నా సరే వెంట్రుకలు రాలటం ఆగిపోతుంది. మెంతులను బాగా పేస్టులా నూరి తలకు రుద్దుకొని ఆరిన తర్వాత తలంటుకున్న జుట్టు రాలటం ఆగుతుంది. మెంతి ఆకులను మెత్తగా నూరి ఆ పేస్ట్ను తలకు పట్టించి ఆరిన తర్వాత తలంటుకున్న జుట్టు రాలటం తగ్గుతుంది. తెల్ల వెంట్రుకల నివారణకు ఏం చేయాలో చూద్దాం. వారానికి 2 సార్లు కుంకుడుకాయలు లేదా షీకాయతో తలంటు పోసుకొని నీరెండలో 10 నుంచి 15 నిమిషాలు జుట్టును ఆరబెట్టుకుంటే కొద్ది కాలంలోనే వెంట్రుకలు తెల్లబట్టం ఆగిపోతుంది. ఆకుకూరలు, పండ్లు, పాలు మరియు మాంసకృతులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే తెల్ల వెంట్రుకల నివారణ జరుగుతుంది. తల నెరుస్తుందని ఆందోళన పడకండి. ఆందోళన ఎక్కువగా చెందడం వల్ల ఒత్తిడికి గురయ్యి వెంట్రుకలు తెల్లబట్టం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. తాత్కాలికంగా గోరింట వేసుకుంటే మెరుపు కనిపించదు. తెల్ల వెంట్రుకల మెరుపు కనిపించదు. తలస్నానం చేసే ముందు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె కొంచెం వేడి చేసి తలకు మర్దన చేసుకున్నా సరే ఆ మెరుపు మాయమవుతుంది. తెల్ల వెంట్రుకలు మెరుస్తూ ఉంటాయి కదండి, ఆ మెరుపు మాయమవుతుంది. పాలకూర ఆకులు రసమును కొబ్బరి నూనెతో కలిపి తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్ for watching this video. If you like this video, please like, share and subscribe. Thank you.